ఇప్పుడు 6వ అనువాకం చూద్దాం. ఇందులో 15 మంత్రాలు ఉన్నాయి. 78వ మంత్రం దగ్గర నుంచి 6వ అనువాకం ప్రారంభమవుతుంది. నమో జ్యేష్ఠాయచక నిష్ఠాయచ, పెద్దవాడికి జ్యేష్ఠుడైనటువంటి వాడికి. ఇందులో విద్యలో కానీ ఐశ్వర్యంలో కానీ పరాక్రమంలో కానీ ఎందులో అయినా సరే అదుకుడైనటువంటి అతడికి నమస్కారము, అదుకుడైన వాడి రూపంలో ఉన్న రుద్రుడికి నమస్కారము. కనిష్టాయచ, ఇందాక చెప్పినటువంటి ఆ బలము పరాక్రమము ఐశ్వర్యము వీటిల్లో అల్పుడైనటువంటి వాడికి కూడా నమస్కారము. అతడు కూడా రుద్రుడే, గొప్పవాడు రుద్రుడే, అల్పుడు రుద్రుడే, ఇద్దరికీ నమస్కారము. నమ పూర్వజాయ చ పరజాయ చ, సృష్టి ఆరంభంలో హిరణ్య గర్భుడి యొక్క రూపంలో చరాచర జగత్తును సృష్టించినటువంటి ఆ రుద్రుడికి నమస్కారము. అలాగే ప్రళయకాలంలో కాలాగ్ని రూపంలో ప్రళయం చేసినటువంటి రుద్రుడికి నమస్కారము. సృష్టి చేసినటువంటి ఆ రుద్రుడికి నమస్కారము, ప్రళయం చేసినటువంటి రుద్రుడికి కూడా నమస్కారము. నమో మధ్యమాయ చాప గల్పాయ చా, దేవ మానవ తెలియగాది రూపంలో ఆవిర్భవించినటువంటి ఆ రుద్రుడికి నమస్కారము. అంటే ఏమిటి, ఇక్కడ ఈ చరాచర జగత్తులో అనేక రకాలైనటువంటి ప్రాణులు ఉన్నాయి కదా, దేవగంధర్వ యక్షగిన్నె రకింపురుష సిద్ధ సాధ్య గణాలు, అవన్నీ మానవుల కన్నా పైన ఉన్నటువంటి కాలం జీవరాశి. అలా కాకుండా మానవుడు, మానవుడి తర్వాత మళ్ళీ ఉన్నటువంటి పశువులు పక్షులు కిరుకీటకాలు, ఈ అన్నింటి రూపంలో ఉన్నటువంటి వాడు, ఈ అన్నింటి రూపంలోనూ కూడా ఉన్నట్టు ఆవిర్భవించినటువంటి ఆ పరమేశ్వరుడికి నమస్కారము. ఎందుకంటే సృష్టి ప్రారంభానికి ముందు ఈ చరాచర జగత్తంతా కూడా శూన్యంగా ఉండేది, ఆ శూన్యాన్ని పరమేశ్వర స్వరూపం ఆక్రమించి ఉన్నది. సృష్టి ప్రారంభం తర్వాత 84 లక్షల రకాలైనటువంటి జీవరాశి రూపంలో ఈ జగత్తును మళ్ళీ ఆక్రమించింది ఆ పరమేశ్వర స్వరూపమే. కాబట్టి 84 లక్షల రకాలైనటువంటి ఈ జీవరాశి రూపంలో ఉన్నటువంటి ఆ రుద్రుడికి నమస్కారము. నమో మధ్యమాయ చాప గల్ఫాయ చా, వీళ్ళందరికీ కూడా జ్ఞానం ఉన్నటువంటి వాడు, జ్ఞానం లేనటువంటి వాడు, పసిపిల్లవాడి రూపంలో ఉన్నటువంటి రుద్రుడికి కూడా నమస్కారము. నమో జగన్యాయ చ బుద్ధిన్యాయ చా, ఆవులు దూడలుగా ఆవిర్భవించినటువంటి అంటే పశుపక్ష్యాదులుగా ఆవిర్భవించినటువంటి ఆ రుద్రుడికి నమస్కారము. అంతేకాదు స్థావర జంగమాత్మకమైనటువంటి ఈ జగత్తులో స్థిరంగా ఉండే ఉన్నాయి చూడండి, చెట్లు చేమలు వృక్షాలు ఈ రూపంలో ఉన్నటువంటివి, చెట్లు చేమలు వృక్షాలు వాడి యొక్క కొమ్మలు రెమ్మలు ఈ రూపంలో ఉన్నటువంటి ఆ రుద్రుడికి కూడా, ఇవన్నీ కూడా ఆ రుద్రుడి యొక్క స్వరూపమే. ఆ రుద్రుడికి నమస్కారము. నమస్సోభ్యాయ చాపరే సర్యాయ చా, పుణ్య పాపాలతో కూడినటువంటి ఈ మానవ లోకంలో ఉన్నటువంటి ఆ రుద్రుడికి నమస్కారము. వివాహాది సంస్కారాలతో సంస్కరించబడుతూ ఉన్నటువంటి ఆ పురుషుడికి, ఆ రుద్రుడికి నమస్కారము. నమ యామ్యాయ చ క్షేమ్యాయ చ, పాపం చేసిన వాళ్ళని శిక్షించే ఆ శిక్షకుడి యొక్క రూపంలో ఉన్నటువంటి రుద్రుడికి నమస్కారము. క్షేమ్యాయ చ, మోక్షం పొందేవాడి రూపంలో ఉన్నటువంటి రుద్రుడికి నమస్కారము. నమ ఉర్వర్యాయ చ కళ్యాయ చ, భూమి మీద ధాన్యం రూపంలో పుట్టినటువంటి ఆ రుద్రుడికి నమస్కారం. ధాన్యం నూరుతూ కళ్ళంలో ఆ వచ్చే ధాన్యం రూపంలో అక్కడ ఉన్నటువంటి ఆ రుద్రుడికి కూడా నమస్కారము. నమ శ్లోక్యాయ చ వసాన్యాయ చ,
వైదిక మంత్రాలయందు ఉన్నటువంటి ఆ వృద్ధుడికి నమస్కారము. వైదిక మంత్రాల్లో చెప్పేదా పరమేశ్వరుని గురించి, అందుకే ఆయనకి నమస్కారము. వేదాంతంలో చెప్పేది ఎవరిని గురించి? మళ్ళీ పరమేశ్వరుని గురించి. కాబట్టి వేదాంతంలో చెప్పే ఆ పరమేశ్వరుడికి నమస్కారము. నమో వన్యాయచ కక్షాయచ, అడవిలో చెట్ల రూపంలో ఉన్నటువంటి వాడికి, తీగల రూపంలో ఉన్నవాడికి, పొదల రూపంలో ఉన్నటువంటి వాడికి అటువంటి ఆ వృద్ధుడికి నమస్కారము. నమ శ్రవాయచ ప్రతి శ్రవాయచ, ధ్వని రూపంలో ఉన్నటువంటి వాడికి, ప్రతి శ్రవాయచ ప్రతి ధ్వని రూపంలో ఉన్నటువంటి వాడికి, ధ్వని రుద్ధుడే ప్రతి ధ్వని రుద్ధుడే అటువంటి రుద్ధుడికి నమస్కారము. నమ అశుషేణాయ చక్షుధాయ చ, భక్తుల్ని రక్షించడానికి వేగంగా నడిపించే సేనలు కలిగినటువంటి వాడు అటువంటి రుద్ధుడికి నమస్కారము. వేగంగా వెళ్లే రథం కలిగినటువంటి ఆ రుద్ధుడికి నమస్కారము. నమ శూరాయాచవ బింధతేచ, యుద్ధంలో ధైర్యం కలిగినటువంటి వాడికి నమస్కారం. శత్రువుల్ని వధించేటటువంటి వాడికి నమస్కారము. నమో వర్మిణేచ వరుహులినేచ, కవచం కలిగినటువంటి వాడికి నమస్కారం. విల్లంబులు ధరించినటువంటి వాడికి నమస్కారము. నమో బిల్వినేచ కవచనేచ, శరస్థానం ధరించిన వాడికి నమస్కారం. కవచం ధరించినటువంటి వాడికి నమస్కారం. నమ శ్రుతాయచ శ్రుత సేనాయచ, వేదాల వల్ల ప్రసిద్ధుడైనటువంటి ఆ రుద్ధుడికి నమస్కారం. వేదములందు ప్రసిద్ధమైనటువంటి సేన కలిగిన ఆ రుద్ధుడికి నమస్కారము అని చెప్తూ ఉన్నాడు ఈ ఆరవ అనువాకంలో.